నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గురు పూజోత్సవాల్లో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. రక్షాదళ సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా 3000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కమ్యూనిస్టు యోధుడు ఆర్ సత్యనారాయణరాజు మృతి. పలువురు ప్రముఖుల సంతాపం. ప్రపంచవ్యాప్తంగా 100,000 పైగా సభ్యులతో 1,000 పైగా క్లబ్లతో వాసవి క్లబ్ విస్తృతంగా సేవా కార్యక్రమాలతో నడుస్తోంది. భీమవరం అధికారిక పర్యటనలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మాజీ రాష్టపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, విద్యాధికుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, ఉపరాష్టపతిగా, రాష్టపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన్నె తెచ్చారన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ వారి గురువులను, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు వారి గురువులను సత్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను 3వ తరగతి చదివే రోజుల నుండి నేటి వరకు ఉపాధ్యాయ దినోత్సవంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని, నేడు కేంద్ర మంత్రి హోదాలో పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. విద్యార్థులను ప్రవర్తనలో ఆదర్శంగా తీర్చిదిద్దడం, చెడును, అజ్ఞానాన్ని తొలగించే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. విద్యార్థుల్లో చైతన్యాన్ని, అవసరమైతే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసేలా పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. 90% మార్కులు సాధించడం కన్నా 70% మార్కులు వచ్చినా సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ప్రపంచ స్థాయిలో ఉపాధ్యాయుల వృత్తి ఒక్కటే ఉన్నత గౌరవం పొందిందిగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతికి మెట్లు అన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోనే ఉపాధ్యాయులుగా మంచి గుర్తింపు పొందుతారన్నారు. విద్యార్థులను ప్రభావితం చేసి ఉన్నత స్థాయికి తీసుకురాగలిగిన శక్తి ఉపాధ్యాయుల్లోనే ఉందన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నయీమ్ అస్మి మాట్లాడుతూ, ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 40-50 మందితో తరగతి గది నిర్వహించడం ఉపాధ్యాయునికి చాలా కష్టమైందని, అయినా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఘనమైనదన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి మాట్లాడుతూ, విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విద్యాశాఖలో జరుగుతున్న కార్యక్రమాలపై ఈ సందర్భంగా వివరించారు. తొలుత వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరిగా విద్యారంగంలో విశేష కృషి చేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ పివై శ్యామ్ సుందర్, భీమవరం తణుకు ఉప విద్యాశాఖ అధికారులు పి నాగరాజు, డి మురళీ సత్యనారాయణ, మధ్యాహ్న భోజనం కోఆర్డినేటర్ కృష్ణారావు, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది, ఉత్తమ ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వయసులోనూ ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్లో. నాతోరా, నువ్వు నాతోరా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బులు లేదని చదువు వదిలేను, ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశ చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము, చీపి తనకు చివరి మలుపులో. చదువునొక్కడు మాత్రం మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు సినప్ప. నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనుకుంటే చదువు, బాగా చదువుకుని ఈరోజు గురు పూజ దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత మాజీ రాష్ట్రపతి విద్యాధికుడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏదైతే ఉన్నారో, ఉపాధ్యాయుడిగా ప్రారంభించి ఆ తర్వాత కాలంలో ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి
ఉపాధ్యాయ వృత్తికి వండి తెచ్చినటువంటి ఆయన జయంతిని సెప్టెంబర్ 5 మనం అంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి. ఉపాధ్యాయ దినోత్సవం నాడు 2 విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి. విద్యార్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే గురువులుగా ఉన్నటువంటి గురువులు వారి వారి గురువులను గుర్తు తెచ్చుకుని వారిని సన్మానించడం ద్వారా, వారిని గౌరవించడం ద్వారా, మనకి ఎవరైతే విద్యాభివృద్ధిని నేర్పించినటువంటి గురువులు ఉన్నారో వారిని గౌరవించడం. 2వది, ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనంతా కూడా మన మారుపు బాధ్యతని, ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మన బాధ్యతని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఈ సెప్టెంబర్ 5 అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మిత్రులు, నాకు ఈ సెప్టెంబర్ 5 అంటే నేను చాలా ఇష్టపడేటువంటి రోజు. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నాకు ఊహ తెలిసిన నాటి నుండి, అది 3వ క్లాస్ కావచ్చు, 2వ క్లాస్ కావచ్చు, ఈ రోజు వరకు కూడా సెప్టెంబర్ 5 నాడు నేను ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా పాల్గొనలేనటువంటి ఒక సంవత్సరం కూడా లేదు. స్కూల్లో చదువుకున్నప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం, హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం, కాలేజీలో చదువుకున్నప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం, ఆ తర్వాత కాలంలో విద్యా సంస్థలకి DNR విద్యా సంస్థలకి జాయింట్ సెక్రటరీ అండ్ కస్పాండెంట్గా 13 సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయ దినోత్సవం, అవకాశం లేకపోయినా ఊళ్ళో లేకపోయినా ఎక్కడ ఉంటే అక్కడ గురువుని సత్కరించేటువంటి సంస్కారం అలవాటు నాకుంది. ఇవాళ మంత్రిగా ప్రప్రథమంగా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటున్నాను. ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ప్రత్యేకత ఏమైనా ఉంటే నేను మంత్రిగా పాల్గొంటాను. చాలా ఆలస్యమైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. నాకు మీరు మాకు చెప్పాల్సినటువంటి వ్యక్తులు, మా దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పెద్దగా మీ దగ్గర ఉంటాం. అయితే మీ వృత్తి మీద నాకు గౌరవం, మీ వృత్తి కాదు నా వృత్తి కూడా గతంలో అదే. నేను DNR కళాశాలలో లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా పనిచేశాను, MA చేసి MLA చేసి లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా పనిచేశాను. మా నాన్నగారికి 4 సంతానం అంటే 3 అక్కలు, నేనైతే మీ 4 కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం. ఉపాధ్యాయుడు యొక్క పాత్ర ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలి. కేవలం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు, విద్యార్థుల్లో దేశభక్తిని పంపొందించాలా, విద్యార్థుల్లో ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద అవగాహన పెంచాలా, విద్యార్థులకు అవసరమైతే, దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయాలనేటువంటి ఆలోచన విద్యార్థుల్లో పెంపొందించగలిగిన రోజునే ఉపాధ్యాయుడు తన వృత్తిని పూర్తిగా బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలి. అంటే నా 3వ తరగతిలో నేనున్నప్పుడు నా టీచర్, వీళ్ళలో నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి అని ఆవిడ గుర్తించింది కాబట్టి, ఆ రోజు నన్ను క్లాస్ లీడర్ చేసింది కాబట్టి ఈ రోజు వరకు నేను ఎన తిరిగి చూడలేదు అంటే, ఆ 3వ తరగతిలో ఉన్నటువంటి నా టీచర్ని నేను పదే పదే గుర్తు చేసుకుంటున్నాను. అలా హై స్కూల్లో ఉన్నటువంటి నా టీచర్స్ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఈనాటి కూడా నాకు చదివినటువంటి టీచర్స్ ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారు ఎక్కడున్నారో తెలుసుకుంటూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, వీలైనప్పుడు దారులు వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటాను. ఆ రకంగా నన్ను నాలో ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు నాలో ఉన్నటువంటి ఆలోచనని, నాలో ఉన్నటువంటి యాక్టివిటీని గమనించి నన్ను ఆ రకంగా ప్రోత్సహించడం వల్ల, ఏదైతే వృత్తిలో మీరు బాధ్యతలు ఉన్నారో అది అందరూ కూడా తల వంచి నమస్కరించి చేతులెత్తి ఆదాభి వందనం చేయవలసినటువంటి వృత్తి. మీ కారణంగా సమాజంలో మార్పులు రావాలి, మీ కారణంగా సమాజంలో చైతన్యం రావాలి. ఒక దేశ భవిష్యత్తు నిర్మాణంలో, ఒక జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడిది, అధ్యాపకుడిది కీలకమైనటువంటి పాత్ర, కీలకమైనటువంటి భూమిక అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుని రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా మనంతా కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు ముందుకెళ్దామని సందర్భంగా అందరికీ చెప్తూ సెలవు తీసుకున్నాను. జై అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గురువు అంటే జ్ఞానాన్ని ఇస్తారు, చీకటిని పారదోలుతారు, ఒక వ్యక్తికి జీవితాలు ఇస్తారు. ప్రపంచంలో తొలి గురువు తల్లి అయితే తర్వాతి గురువు టీచర్స్ మనకి ఒక వ్యక్తి జీవితంలో టీచర్ అవుతారు. ఈ గురువులు ప్రతి వ్యక్తి జీవితంలో పోషించే పాత్ర అమూల్యమైంది. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో అలాగే గురువులు కూడా అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు. మనకు తెలుసు ఎంతోమంది
గురువులు ఎంతో మంది జీవితాన్ని ప్రభావితం చేసి ఇన్స్పైర్ చేసి ఎలాంటి జీవితంలో ఉన్నా కూడా వాళ్ళని ఒక స్థితికి తీసుకెళ్ళిన చరిత్ర ఘనత టీచర్స్కుంది. ఈరోజు మన రెండవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గుర్తు చేసుకుంటూ వారి హానర్లో చేసుకునే ఈ గురు పూజ దినోత్సవానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి గురువు ఎంత ముఖ్యమో అనేది మనకి పురాణాల్లో చూస్తే మన శ్రీకృష్ణుడు అంటే జగత్తుని శాసించి శ్రీకృష్ణులంతరి వారి గురువు దగ్గరికి వెళ్ళారు. సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి వారు విద్యను అభ్యసించారు శ్రీకృష్ణుడు బలరాముడు. అంటే గురువు అనేది ప్రతి ఒక్క జీవితంలోనూ ఒక ప్రతి వ్యక్తిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లేదానికి కారణభూతులు గురువులు. అదేవిధంగా వారు ఏ మన బడికి వచ్చి చదువుకుంటున్న పిల్లలకి మనం సరిగ్గా చదువు చెప్తున్నామా? కేవలం చదవడం రాయడం మాత్రం కాకుండా వారిని ఆ క్లాస్ నుంచి బయటకు వెళ్ళేటప్పటికి ఆ క్లాస్కి తగ్గట్టు నిష్ఠాతులు చేస్తున్నామా లేదా అనేది కూడా నేను చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాను. ప్రతిదీ కూడా ప్రతి ఆస్పెక్టు నేను చూస్తూ ఉంటాను. మన జిల్లా చాలా వరకు బాగానే చేస్తూ ఉన్నాం. కొన్ని అంశాల్లో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడికి ఇచ్చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయునికి వారి కుటుంబ సభ్యులకి అధికారులకు పాత్రికేయులకు ఈ ప్రిన్సెస్ని ఇచ్చిన ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ వారికి ప్రిన్సిపల్ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పాత ప్రెసిడెంట్ వైష్ణవ్ గారు రాధాకృష్ణ గారు పైన ఈ టీచర్స్ దేశంలో ఎలా ఉంటారు ఈరోజు. సో ఆల్ ద టీచర్స్ హు ఆర్ గెటింగ్ స్టేటెడ్ టుడే ఐ వాంట్ టు కంగ్రాచులేషన్ టు దెమ్ అండ్ అందరికి టీచర్స్ కి వైష్ణవ్ గారు బీయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ హబ్ హాస్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ పీపుల్ ఇంక్లూడింగ్ టీచర్స్ హియర్. ద ఎంటైర్ సక్సెస్ బికాస్ ఆఫ్ దట్ ఇస్ ద టీచర్స్. We are all here because of our teachers only sariga manaki avaru chaduvali. We have been made to discipline and ensure that we reach to these milestones. It's actually very difficult for a teacher of a classroom of 40 to 50 students from different background so that all of us achieve better gain wisdom and knowledge and studies. I thank you for inviting me over here and interacting with all of you. I wish you all the best again. Thank you. Gurudevo Maheshwara గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గొప్ప ఉపాధ్యాయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన ఉపాధ్యాయ వృత్తిలో మన వెస్ట్ గోదావరి జిల్లా చూసుకుంటే టోటల్గా 1858 స్కూల్స్ ఉన్నాయి. 2,31,698 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను 1,368 గవర్నమెంట్ స్కూల్స్లలో 1,02,000 మంది విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని అందుకుంటూ మీ అందరి చేతుల మీదుగా ఉపాధ్యాయులు 5,678 మంది ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎంతోమంది చిన్నారులకి మంచి జ్ఞానాన్ని అందించి సమాజంలో ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వినాయక చవితి వేడుకల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమల్లే వాడాలని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం గెస్ట్ హౌస్ రోడ్లో రక్షాదళ సేవా సంస్థ వ్యవస్థాపకులు మంగదొడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో 3,000 మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట ప్రోటోకాల్ చైర్మన్ మల్లిడి తిరుమలరావు, జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, జనసేన రాష్ట లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, జనసేన నాయకులు భీమాల శ్రీరామ్మూర్తి, కొప్పత్తి నరసింహరావు, విజ్రోతి రాఘవులు, పడమటి రామకృష్ణ కృష్ణ, జనసేన ఎంపీటీసీ తాతపూడి రాంబాబు, చల్లారాము, యాస అనిల్, కొప్పినేడి బాబి, రాట్నాల శ్రీనివాసరావు, పిల్లా నారాయణమూర్తి, మాదాసు సాయి, ఎడ్లపల్లి రాంబాబు, గుద్దటి త్రిమూర్తులు, పోకల కిషోర్, గరికపాటి చిట్టి సురేష్, జాడ చిన్న, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మన భీమవరం పట్టణంలో రెస్ట్ హౌస్ రోడ్ లో రంగదొడ్డి మహేంద్ర గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని వలన పర్యావరణానికి పరిరక్షణ జరుగుతుంది. అందరూ మట్టి విగ్రహాలే వాడాలి. మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలతోటి విఘ్నేశ్వర పూజ చేసుకోవాలని
మరి గత 5 సంవత్సరాల నుంచి మహేందర్ గారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అన్ని పూజల్లో కల్లా మొదటి పూజ వినాయకుడి దగ్గర నుంచి ప్రారంభించుకుంటాం. అలాంటి వినాయక చవితికి మనం అందరం కూడా కలిసికట్టుగా మట్టి వినాయకులు పూజించి కాలుష్యం లేని మనం పూజ చేసుకోవాలి. ఈ మంగదొడ్డి మహేందర్ గారు ఈ కార్యక్రమాన్ని అంత 10వ సంవత్సరం చేస్తున్నారు, ఆయనకి కృతజ్ఞతలు. అందరం కూడా సంస్కృతి సాంప్రదాయాలకి భక్తి ప్రాంతాలకి నిదర్శనం. మరి అటువంటిలో ముందుగా తొలి పూజ గణేశుడికి చేసుకుంటాం. మరి అటువంటి గణేష పూజకి మట్టి విగ్రహాలు పంపిణీ చేయండి, ప్రకృతిని పరిరక్షించండి అని మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మన భీమవరం శాసనసభ్యులు గారి కులపతి రామాంజన ఆధ్వర్యంలో మంగదొడ్డి మహేందర్ గారు ఇక్కడ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం మరి చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మట్టి విగ్రహాలను వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడండి, ప్రజా జీవన విధానాన్ని రక్షించండి. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కమ్యూనిస్టు యోధుడు ఉద్యమ నేత ఆర్ సత్యనారాయణరాజు భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు 3 కుమార్తెలు ఉన్నారు. ఆర్ఎస్ గా పిలవపడే సత్యనారాయణరాజు సిపిఎం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. ఆర్ఎస్ మరణవార్త తెలిసిన వెంటనే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం, ఏలూరు జిల్లా కార్యదర్శి రవికుమార్, నాయకులు జేఎన్వి గోపాలన్, రాజా రామ్మోహన్ రాయ్, వాసుదేవరావు, చింతకాయల బాబురావు, అల్లూరి సీతారామరాజు, సేవా సమితి అధ్యకులు గాదిరాజు సుబ్బరాజు, పొత్తూరి బాపిరాజు, సిపిఐ నాయకులు కోనాల భీమారావుతో పాటు పలువురు ప్రముఖులు ఏఎస్ఆర్ నగర్ చేరుకుని ఆర్ఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. స్వగ్రామమైన చించినాడలో శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు కమ్రేడ్ ఆర్ సత్యనారాయణరాజు గారు, ఆర్ఎస్ గారు 97 సంవత్సరాలు. ఈరోజు మరి కుమార్తె గారి గృహం భీమవరంలో చనిపోయారు. కమ్రేడ్ ఆర్ఎస్ గారు మృతికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనమైనటువంటి నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. కమ్రేడ్ ఆర్ఎస్ గారు ఈ జిల్లాలో ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో, ఆ తరువాత సిపిఎంలో, ఈ జిల్లా ఉద్యమ నిర్మాణంలో కమ్రేడ్ ఉద్దరాజు రామన్ గారు, కమ్రేడ్ అల్లూరు సత్యనారాయణ గారు, కమ్రేడ్ అన్నే వెంకటేశ్వరరావు గారు, కమ్రేడ్ దిగుపాటి సాల్మన్ రాజు గారు, కమ్రేడ్ దిగుపాటి ప్రకాశ్రావు గారు, కమ్రేడ్ ఈది రామారావు గారు, కమ్రేడ్ గాదిరాజు శ్రీరామరాజు గారు, కమ్రేడ్ మైలవరపు రామారావు గారు కొల్లా వెంకటరత్నం గారితో కలిసి ఉద్యమాన్ని నిర్మించారు. ఈ జిల్లాలో రైతు ఉద్యమాన్ని నిర్మించినటువంటి ప్రముఖ నేత కమ్రేడ్ ఆర్ఎస్ గారు. ఈ జిల్లా కార్మికోద్యమానికి కూడా కమ్రేడ్ ఆర్ఎస్ గారు నేతృత్వం వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎం పార్టీకి సుదీర్ఘకాలం సిపిఎం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఎం పార్టీ రాష్ట కమిటీ సభ్యులుగా పనిచేశారు. ఈ జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట సహాయ కార్యదర్శిగా పనిచేశారు. అఖిల భారత కిసాన్ సభ, ఆల్ ఇండియా కౌన్సిల్ జనరల్ కౌన్సిల్ మెంబర్గా పనిచేశారు. చించినాడ గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. 1967 నుంచి 1972 వరకు నర్సాపురం నియోజకవర్గానికి శాసనసభ్యునిగా విశేషమైనటువంటి సేవల్ని అందించారు. ఈ జిల్లాలో పీడిత ప్రజల సమస్యల పట్ల వ్యవసాయ కార్మికులు, రైతాంగం, కౌలు రైతులు, కార్మిక వర్గం, చేతివృత్తిదారుల సమస్యల మీద కమ్రేడ్ ఆర్ఎస్ గారు విశేషమైనటువంటి కృషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 100,000కు పైగా సభ్యులతో, 1,000కు పైగా క్లబ్లతో వాసవి క్లబ్ విస్తృతంగా సేవా కార్యక్రమాలతో నడుస్తోందని వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యకులు ఆర్ రవిచంద్రన్ అన్నారు. అంతర్జాతీయ అధ్యకుని అధికార పర్యటన సందర్భంగా భీమవరం వాసవి క్లబ్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీ మావులమ్మ అమ్మవారికి గ్రామ బంగారం సమర్పించారు. అదేవిధంగా సిమెంట్ బెంచీలు, దుప్పట్లు, వృద్ధాశ్రమంలో టవల్స్ పంపిణీ చేశారు. 20 మంది విద్యార్థులకు నోట్బుక్స్, కాంపస్ బాక్సులు అందించారు.
అదేవిధంగా వస్త్రదానం, వీసీఐ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ చెక్కులను అందజేశారు. టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించినట్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పూసరపు ఎన్పీవీ సత్యనారాయణ గుప్తా, రాచపూడి వెంకట శ్రీనివాస్, కొప్పరపు వీర వెంకట రవికుమార్ చెప్పారు. భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ వలివేటి ఎల్వీఎన్ ప్రసాద్, పైడిమర్రి ఆనంద్ కుమార్, ఓలేటి శ్రీనివాస్ గుప్తా, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ భవనం అధ్యకులు హైతా వెంకట కృష్ణారావు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కనగల్ల విజయరామకృష్ణ, గూడూరు బాలమురళీకృష్ణ, చెక్కా శ్రీనివాస్తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జీవశ్రీ వాసర్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 2002 నేటివి వాసర్ క్లబ్ భీమవరం దాంట్లో ఇంటర్నేషనల్ బస్సు గుడ్ న్యూస్ నడుస్తుంది. చాలా బాగుందా, మార్నింగ్ లో ఉండి లాట్ ఆఫ్ సర్వీస్, మెడికల్ క్యాంపు, దెన్ దాని వెనక సిమెంట్ బెంచ్లు, దెన్ స్టూడెంట్స్ నోట్బుక్స్లు, స్టేషనరీ కిట్, జామెట్రీ బాక్స్, ఓవర్ ఆర్ విషయా పీపుల్ వచ్చి బట్టలు ఇవన్నీ లాటర్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విసిట్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ప్రతి ఒక్క క్లబ్ కూడా విసిట్ చేసి వాళ్ళతో గ్రీవెన్స్ మా విషయం చేసేది. ఇది డిస్ట్రిక్ట్ గవర్నర్గా 2002 గవర్నర్ మా ప్రసాద్ గారు, మా భీమవరం క్లబ్ తోడ ప్రెసిడెంట్ గారు, వీళ్ళంతా మీ చాలా వీళ్ళ టీం చాలా చక్కగా వాసన్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రకారంగా సర్వీస్ ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. వెల్కమ్ బోర్డు కూడా నేను స్టార్ట్ చేస్తున్నారు. సో వాసర్ క్లబ్ ఇంటర్నేషనల్ అది ఒక కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మోర్ దాన్ 1 lakh మెంబర్స్, 1860 క్లబ్స్, 7 కంట్రీస్, 11 స్టేట్లో ఉండే ఎగన్ ఆర్గనైజేషన్ ఫర్ వాసర్ క్లబ్ ఇంటర్నేషనల్. బట్ వీఆర్ డూయింగ్ ద సర్వీస్ ఫర్ ద సొసైటీ. అంతర్జాతీయ అధ్యక్షులుగా మనకు మన దేవాలయంకు విశ్లేషణాలు, మన క్లబ్కి కావాల్సిన ఈ రోజున మనకి ఈ రోజున కేటాయించిన నేను అడిగిన వెంటనే మాకు ఈ టైం కేటాయించినందుకు గవర్నర్ గారికి, ఆర్సీ గారికి, ఎస్సీ గారికి, అలాగే ఆఫీసర్కి గవర్నర్ గారిని కూడా అవసరం చేస్తున్నాను. అలాగే కుటుంబ సభ్యులకు, స్టూడెంట్స్, పిల్లలకు అందరికీ కూడా నా నమస్కారం అండి. ఏమనుకోవద్దు లేట్ అయింది సార్, ఏమనుకోవద్దు కొద్దిగా అవసరమైంది. అలాగే మనకి ఈరోజు మనకి భీమవరం వాసర్ క్లబ్ 2024 సంవత్సరంలో 24 సంవత్సరాల వసంతాన్ని ముగ్గుడి 20 సంవత్సరంలో మనం అడుగుపెట్టామండి. ఈ ఏడాది సెలవు జూలి మనం చేసుకుంటున్నాం. మనం చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా దేవాలయం ప్రతిదీ కూడా అండి. అలాగే పురుషురాము జయంతి, వాసవి జయంతి, ఉగాది, సాటర్డే సెలబ్రేషన్స్ మీ విధంగా చేస్తున్నామండి. తూర్పు 11 సంస్కృతి పథకం 400 మంది మన ఇంటర్నేషనల్లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అండి ఇది, సంస్కృతి పథకం అనేది. మేము 400 మంది స్టూడెంట్స్ తోటి మేము ఈ కార్యక్రమం పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసామండి. ఆసరమాసరం అమ్మవారికి 54 రకాలతో కార్యక్రమం జరిగిందండి. రాహుల్ జిల్లాలో ఈ కార్యక్రమం చేసామండి. డాక్ టు డాక్ కార్యక్రమం రోజున గంగపెట్టి వెళ్ళి స్కూలు మరియు పంచాయతీ ఆఫీసులో మేము వాటర్ ట్యాక్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు అండి. ఈ సేవ కంపల్సరీ కూడా ఇక్కడ గౌరవ కన్నా అక్కడ చేస్తే అందరూ కూడా చాలా. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ఆర్యవైస యువజన సంఘం భవనంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ అధ్యకులు పెనుమస రామ్మోహన్ వర్మ అధ్యక్షత వహించగా వసదా ఫౌండేషన్ కార్యదర్శి మంతని కృష్ణంరాజు, చేకూరి ఝాన్సీలక్ష్మి, కోశాధికారి గ్రంథి కుమార వరప్రసాద్, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజులు ఉపాధ్యాయుల విలువలపై ప్రసంగించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న అధ్యాపకులు దండు సూర్యనారాయణరాజు, గొల్లంకి బేబీ రాణి, జే అబ్రహం, వల్లభుని నాగరాజు, కె వరలక్ష్మి, కె భీమేశ్వర్లను సాలువాలతో జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోచ్ చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అల్లు శ్రీనివాస్, చాన్ బాషా, డివిఎస్ చంద్రాజీ, కేవీఎస్ రాజు, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఒక టీచర్ గారి కుమారుడే. ఆ ఫాదర్ గారికి ఎంతో పేరు, చదువు కానీ అది కానీ నాకు రాలేదు. ఎంతో విద్వాంసులే, చదివింది ఎస్ఎల్సీ అయినా సెకండ్ ఇయర్ టీచర్ అయినా డిఎన్ఆర్ కాలేజీ నుంచి బిఏ క్యాండిడేట్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ నేర్చుకున్నారు.
అంతటి జ్ఞానం ఆయన. అలాంటి అలాంటి టీచర్కి దొరికినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ మా ఈ టీచర్స్ డేకి గ్రహించినందరికీ నా ధన్యవాదాలు. ఉపాధ్యాయుడు అంటే పూర్వకాలంలో కృష్ణుడు రాముడు కూడా ఉపాధ్యాయ దగ్గర చదువుకున్న వాళ్ళే. ఆనాడు ఏమనేవారు గురువులు అనేవారు, కాకపోతే ఆచార్యులు అనేవారు. అలాంటిది ఉపాధ్యాయుడు టీచరు లేకపోతే పూర్వకమైనటువంటి భాషలో మాట్లాడి స్టేజ్కి వచ్చేసాం మనంతా. కాకపోతే ప్రపంచ దేశాలలో అతి ఉత్తమమైన దేశం ఎదురా అంటే భారతదేశం. ఈ భారతదేశం యొక్క విశిష్టత మరి ప్రపంచ దేశాలు అన్నింటికీ తెలుసు. ఇవాళ మన మోడీ గారు ప్రపంచ దేశాన్ని శాంతితోగా ప్రవర్తిస్తున్నాడు. నిజం కూడా ఆ మాత్రం చేయగలి సమర్థత ఇతర దేశాల్లో ఏ దేశం వస్తుంది కూడా ఇది ముందుకు రావటం లేదు. ఉపాధ్యాయుడికి ఉన్నంత విలువ ప్రపంచంలోకి ఎవరికీ లేదు. ఆయన వచ్చి జీతం కూడా అంత ఇవాళ మరి జీతం ఎవరికీ లేదు. మన పూర్వీకులు మన మా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు వారిని స్ఫూర్తిదాయకంగా మరి మనం తీసుకుంటూ మరి పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తూ మానవత ధర్మాన్ని కూడా మరి పిల్లలకి నేర్పవలసినటువంటి ఆచార్యులు వారికి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో మానవత్వాన్ని మానవతా విలువల్ని నేర్పవలసినటువంటి అవసరం జ్ఞానంతో పాటు పిల్లలకి నేర్పేటువంటి ప్రయత్నం మానవతా సంస్థ కూడా చేస్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరికీ మరి విశిష్టమైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భీమవరం మానవత సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్యవైశ్య వర్తక సంఘం యువజన సంఘం భవనంలో మరి ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులు సమాజంలో మరి మంచి చక్కని సేవలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులను సంస్కరించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయుని మరి ఈరోజు ఆరుగురు అధ్యాపకులను మానవతా సంస్థ ఆధ్వర్యంలో నేను సంస్కరించుకోవడం జరిగింది. మేము ఇక్కడ రావడానికి కారణం డాక్టర్ ఏ సంతాజ్ గారు. ఆయనే లేకపోతే మాకు ఇంతమంది పిల్లలకి శిక్షణ మేము ఇచ్చేవాళ్ళం కాదు, బయటకు వచ్చేవాళ్ళం కూడా కాదు. ఏ సంతాజ్ గారు 5 సంవత్సరాలు బట్టి 1 ఎకరం స్థలాన్ని మాకు ఇచ్చారు. ఇచ్చి మేము ఎక్కడో టీవీఎఫ్లో వాలీబాల్ ఆడుకుంటుంటే పిల్లల్ని తయారు చేయాలని ఆయన సొంతగా నిర్ణయం తీసుకుని మమ్మల్ని అడిగారు. మేము వెళ్ళి ఇంకా అప్పటి నుండి బాయ్స్నే కానీ భీమవరం నుండి ఉత్తరప్రదేశ్ నుండి నెక్స్ట్ భీమడోలు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అందరూ మా దగ్గరికి వస్తారు కోచింగ్కి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరాశ్రయులకు సహాయం చేయడం అందరి బాధ్యత అని ఆకువీడు ఐఎంఏ సెక్రటరీ కలిదిండి మహేష్ వర్మ అన్నారు. విజయవాడ వరద బాధితులకు ఆకువీడు ఐఎంఏ తరపున 50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు పంపినట్లు చెప్పారు. అదేవిధంగా 500 రగ్గులను ఓఆర్ఎస్ ప్యాకెట్లను మెడికల్ కిట్లను గురువారం ఆకువీడు నుండి విజయవాడకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యకురాలు డాక్టర్ కవిత, డాక్టర్ బిలాల్, డాక్టర్ రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్కి ఐఎంఏ ఆక్వీడ్ తరఫున డొనేషన్స్ అవి పంపడం జరుగుతుందండి. ఆల్రెడీ సెంట్రల్ ఐఎంఏ ఏపీ స్టేట్ సైక్ ఏపీ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కి 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాటితో పాటు కొంత సాయంగా దుప్పట్లు ఒక 500 దుప్పట్లు నేను ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయ్యి 1000 ప్యాకెట్లు దాంతోపాటు ధర్న ఈ రిలీఫ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి బట్టలు అయ్యి కూడా కొన్ని ఐఎంఏ ఆక్వీడ్ తరఫున పంపడం జరుగుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ కూడా తలచేయ వేసి సాయపడితే మన మానవత దృక్పథంతో ముందుకెళ్తే అక్కడ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా త్వరగా దాని నుంచి బాధ నుంచి కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్కి ఫ్యూచర్లో నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఫ్లడ్ అక్కడ తగ్గితే ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అవి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. డ్రైనేజీ అన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల దానికి కూడా ఐఎంఏ ఏపీ స్టేట్ తరఫున కూడా దానికంటూ మెడికల్ క్యాంప్స్ అవి కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా విస్తృతంగా ఐఎంఏ కూడా సేవలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తుంది.
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసవి వనిత క్లబ్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో వినూత్నమైన సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా నిరుపేదలకు, నిర్భాగ్యులకు, వృద్ధులకు, అనాథలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, విద్యార్థుల కోసం అర్హులైన వారికి విద్యా ప్రోత్సాహం అందిస్తూ వాసవి వనిత క్లబ్ నిర్వాహకులు ముందడుగు వేస్తున్నారని, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యకులు ఆర్ రవిచంద్రన్ అన్నారు. ఇంటర్నేషనల్ అధ్యకుడు పర్యటనలో భాగంగా భీమవరం వీరమ్మ పార్కు వద్ద అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ అధ్యకుడు ఆర్ రవిచంద్రన్ కు గౌరవ ఆత్మీయ సత్కారం అందించారు. ఈ సందర్బంగా వాసవి వనిత క్లబ్ అధ్యకురాలు రాచపూడి మానస మీడియాతో మాట్లాడుతూ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ లక్ష మంది సభ్యులతో ఎన్నో లక్షల కార్యక్రమాలు, దాతల సహకారం, దాతృత్వంతో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల వద్దకి తమ వాసవి వనిత క్లబ్ వెళ్లి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. వాసవి వనిత క్లబ్ చేసే సేవలను గుర్తించి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యకులు ఆర్ రవిచంద్రన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చీదళ్ల పార్వతీదేవి, పచ్చిగొళ్ల భాగ్యలక్ష్మి, నాగమణి, వాణిశ్రీ, శివరాణి, రజని, సుధామణి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ బస్సులు వస్తారు అంట. చాలా గొప్పగా మెడికల్ క్యాంప్ మోర్ దాన్ ఒక అప్ టు 8 అవర్స్ చేసినారు. దాని వెనకాల వీళ్ళ విద్యానిధికి విద్యానిధి ప్లస్ అర్లీ అడగంట వాళ్లకు స్టేషనరీ మెటీరియల్, నోట్బుక్స్ అంతా ఇచ్చినారు. పువర్ ఆర్య వైశ్య పీపుల్కు చీరలు, బట్టలు అది మట్టమే కంట వాటర్ ట్యాంక్ వారు ఇచ్చినారు. ఈ మరి మార్నింగ్ టు ఫుల్ సర్వీస్ ఇస్తూ ఉన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక కమ్యూనిటీ బేస్ ఆర్గనైజేషన్ ఉన్నాను. 1 లాక్ మెంబర్స్ ఉండే సింగిల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. మోర్ దాన్ 1860 క్లబ్స్ ఉండి 7 స్టేట్ల 9 కంట్రీస్లో ఉండే సింగిల్ ఆర్గనైజేషన్ అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. దీంట్లో వనిత భీమవరం అనేది మోర్ దాన్ 22 ఇయర్స్గా చాలా గొప్ప సర్వీస్ చేస్తూ ఉండే వన్ ఆఫ్ ద ప్రొసీజియస్ క్లబ్ వనిత భీమవరం. ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెషరర్, ఆ టీముకు ప్లస్ మా గవర్నర్కు, ఆర్సీ గారికి, ఎంటైర్ టీముకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. జై హింద్, జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V202 జిల్లాలో వనిత భీమవరం వారు ఈరోజు ఇంటర్నేషనల్ అధ్యక్షుడి అధికారి పర్యటనలో భాగంగా కొన్ని సేవా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. దాంట్లో చాలా అవసరమైనటువంటి పూర్ విద్యార్థులకి పుస్తకాలు మరియు అలాగే బుక్స్, బట్టలు అన్ని విధాల సమకూర్చి ఈరోజు పర్మనెంట్ ప్రాజెక్టుల విధంగా ఒక హాస్పిటల్కి కూడా, గవర్నమెంట్ హాస్పిటల్కి 2000 లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. అవసరమున్న వ్యక్తి దాహం ఉన్న వ్యక్తితో పోలిస్తే దాహం ఉన్న వ్యక్తి బావి దగ్గరికి వెళ్ళాలి. కానీ మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏం చేస్తుందంటే బావిలో దాహం ఉన్న వ్యక్తి వద్దకు తీసుకెళ్తుంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలు ఇంత ఇన్ని సేవా కార్యక్రమాలు, లక్ష మంది సభ్యులతో ఒక ఇంటర్నేషనల్ అధినేత ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని లక్షల రూపాయల కార్యక్రమాలు ఎలా చేస్తున్నారంటే సమన్వయం. సమన్వయం అంటే కోఆర్డినేషన్. ఏ సంస్థ అయితే కోఆర్డినేషన్ ఉంటుందో, ఒక కుటుంబం కానీ, ఒక వ్యాపార సంస్థ కానీ, ఒక రాజకీయ సంస్థ కానీ, ఎక్కడైతే కోఆర్డినేషన్ ఉంటుందో అది ఎప్పటికీ కలకాలం కూడా నిలిచి ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.